అలాగే రాయ కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది ముస్లిం ఇస్లాం మతాన్ని పాటించే భారతీయులు ఎక్కువ ఉంటారు. అంటే నేను కావాలని మాట నేను అన్ పర్పస్ మాట్లాడుతున్నాను. మరి ఇస్లాం పాటించే భారతీయులు, భారతీయులందరూ రకరకాల మతాల్లో ఉంటారు. కొంతమంది హిందువులు ఉండొచ్చు, కొంతమంది క్రిస్టియానిటీ ఉండొచ్చు, కొంతమంది ఇస్లాం ఉండొచ్చు. ఇస్లాం పాటించే భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కానీ, మిగతా ఎన్ఆర్సీ కానీ, ఇంకోటి కానీ. దేనికి చెప్తున్నానంటే, భారతదేశం అలా మీరు విన్నదైన చాలామంది మీరు ఎక్కువ మంది వింటారు, భారతదేశం పాకిస్తాన్గా, పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు అది ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. అది పాకిస్తాన్ ఇస్ ఇస్లామిక్ రిపబ్లిక్, ఓన్లీ ఇస్లాం రూలే ఉంటుంది, షరియత్ లా, షరియత్ లాసే ఉంటాయి అక్కడ. కానీ భారతదేశానికి ఆ రోజున ఒక అవకాశం ఉండింది హిందూ రిపబ్లిక్గా ప్రకటించేది, కానీ ప్రకటించలేదు. ఎందుకంటే సెక్యులరిజం అనేది మన భారతదేశపు జీవనాడి, ఇది దీని గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. అందువల్ల ఆ రోజున హిందూ రిపబ్లిక్గా చెప్పుకోలేదు. ఈ రోజున సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాగానే ఒక భయం ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఇస్లాం పాటించే భారతీయులందరినీ భారతదేశం నుంచి బయటికి పంపించేది. అసలు సాధ్యపడద్దు అది? మీరు ఆలోచించండి ఒకసారి. ఇది గొడవలు పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి మాట్లాడే మాట, నిజంగా వాస్తవంగా అలా జరుగుద్దా? అసలు అలాంటి పాజిటివ్, ఇక్కడ అర్హం గారు ఉన్నారు, మీ పేరేంటన్నారు? షబ్బీర్ ఉన్నారు. అత్యధికంగా నాకు అభిమానులు ఉన్నారు, నాకు ఇస్లాం పాటిన ఇస్లాం పాటించే బోళ్ళంతమంది అభిమానులు ఉన్నారు నాకు. అసలు దీనికి పక్కన పెట్టి మనం చూడాలి దీన్ని. ఎందుకంటే భయం, భయాందోళన క్రియేట్ చేయడానికి. అందుకని ప్రత్యేకించి మీలో కొంతమంది కానీ కొద్దిమంది వస్తుంది, కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక 10 మంది కొంచెం ఆలోచించగలిగేవాళ్ళు, కొంచెం మాట్లాడగలిగేవాళ్ళు. సురేష్ మీరు 10 మంది పేర్లు ఇవ్వండి నాకు, 10 మంది. నేను కొన్ని సమస్యల మీద మీకు ప్రత్యేకించి, కొన్ని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కానీ, కొన్ని సమస్యల మీద మీకు ప్రత్యేకించి నేను కొన్ని శిక్షణ తరగతులు పెడతాను. అది మీరు ప్రత్యేకించి చెప్పగలరు. ఎందుకంటే మనం కూర్చోబెట్టి అందరినీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఈ మాట అంటే ఈ కులం ఓట్లు పడతాయి, ఈ మాట అంటే మనకి ముస్లింలు ఓట్లు పడతాయి. నేను ఇది ఈ దేశం అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అది నేను కోరుకుంటున్నాను. అంతేకాని మనం ఏ మతం ఏ కులం అని కాదు, కానీ మనందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కుని అందరికీ సవ్యంగా అందేలాంటి ప్రయత్నం కోసం నేను జనసేన పార్టీ ఉంది. అంతేకాని కూర్చోబెట్టి ఈ మాట చాలా కన్వీనియంట్గా మాట్లాడితే మనకి 2 ఓట్లు వచ్చేస్తాయి, ఈ మాట మాట్లాడితే ఇలా మనుషులు విడగొట్టి నాశనం చేసేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు ఎందుకు పెట్టి అని అడుగుతూ ఉంటే, అసలు మీరు వాళ్ళకి ఆలోచించాల్సిందే, భారతదేశంలో ఉన్న పార్టీ ఎందుకంటే అది హిందువుల పార్టీ అని అంతే కదా బేసిక్, అదే మాట్లాడతారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ? అలా కాదు, మనం మాట్లాడుకుందామంటే కాంగ్రెస్ ఏ పార్టీ? అత్యధికంగా హిందువులు ఉన్న పార్టీ కదా అది కూడా. భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా, మనం నార్త్ ఈస్ట్కి వెళ్ళామనుకోండి, నార్త్ ఈస్ట్ ఎక్కువ మంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటారు. నార్త్ ఈస్ట్కి వెళ్తే క్రిస్టియన్ కమ్యూనిటీ, అక్కడ ఎవరు ఏ పార్టీ పెట్టినా కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ డామినేషన్, హిందువులు ఉండరు అక్కడ. అలాగే భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు కాబట్టి జనరల్ ఏ పార్టీ పెట్టినా అది హిందూ. ఇప్పుడు నేను హిందువుని, అలాగే ఏ పార్టీ పెట్టిన ఇంకొకరు పెట్టి హిందువులే ఉంటారు దాంట్లో ఎక్కువ శాతం. అంటే ఏ పార్టీ కూడా హిందువులే ఉంటారు దాంట్లో, కమ్యూనిస్టులో కానీ. సిపిఐ రామకృష్ణ గారు ఏంటి, ఆయన ముస్లిం, ఆయన పేరులోనే రాముడు కృష్ణుడు ఉన్నారు. అంటే ఎవరు పెట్టినా అది హిందువులే ఉంటారు దాంట్లో అత్యధికంగా. కానీ మనం ఈ భయాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఈ భయాల నుంచి మనం దాటి పక్కకు రావాలి. అలాగే మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే, 2019 నేను కొత్త బీజేపీతో నేను మాట్లాడలా, 2014 కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆ రోజున. ఈరోజు మనకు పడ్డ సురేష్కి పడ్డ 6,000 ఓట్లు ఆ రోజు తెలుగుదేశంకి పడ్డాయి, అందువల్ల వాళ్ళకు వెళ్ళగలిగారు. సో ఇప్పుడు కూడా ఆ సంఖ్యని, మనకు వచ్చిన ఓట్లని దయచేసి తక్కువ అంచనా వేయకండి, అది చాలా బలమైన గెలుపు, కీలకం. ఒకరు ఓడిపోవడానికి ఇంకొకళ్ళు ప్రభుత్వంలో రావడానికి సహాయపడింది మన ఓటు, అది మనకు సహాయపడేలాగా భవిష్యత్తులో చేసుకుందాం దాన్ని.
దాని మనం నిలకడగా నిబద్ధతతో ముందుకు తీసుకెళ్ళాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.